షాడ్గుణ్య పరిపూరితాయై నమః సంధి విగ్రహ యాన ఆసన ద్వైధీభావ సమాశ్రయాలు అని పూర్వకాలపు రాజకీయాల్లో ఉండే షడ్గుణాలని నవీన జీవితంలో ఎన్నికల రాజకీయాలకు కూడా పోల్చి హాయిగా చెప్పుకున్నాం. మొత్తం విషయం అర్థమైంది. అంచేతను ఆ పేర్లు అవి ఏదో అన్వయించే విధానం తెలుసుకుంటే అవే ఇప్పుడు వర్తిస్తున్నాయన్న విషయం తెలుస్తుంది. అంచేత ప్రాచీన గ్రంథాలు ఇప్పటివరకు ఎందుకు నిలబడతాయి, వాటి అవసరం ఎందుకు ఉంది అంటే మనుషులు అదే, మనస్తత్వాలు అవే. మనుషులు మారారంటే ఆ వ్యక్తులు లేరు, ఇంకో వ్యక్తి వేరే వ్యక్తులు వచ్చారు, కానీ మనస్తత్వాలు అలాగే ఉన్నాయి కదా. ఈవేళ భారత యుద్ధం ఎందుకు జరిగిందో, ఈవేళ భారతదేశంలో జరిగే రకరకాల రాజకీయ యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి, ఈవేళ ప్రపంచంలో రకరకాల యుద్ధాలు అందుకే జరుగుతున్నాయి. వ్యక్తిగతమా, సమాజగతమా, వ్యవస్థాగతమా, దేశగతమా, ఏదైనా కానివ్వండి, గతమేగా గతం గత. వ్యక్తి స్వార్థం అర్థమైతేనే వ్యవస్థ నిర్మాణం కూడా అర్థమవుతుంది, లేదా అర్థం కాదు. అంచేతనే మనం హాయిగా దానికి కూడా అన్వయం చేసుకున్నాం. ఇదంతా కూడా అమ్మవారి స్వరూపంగానే భావిస్తే, అసలు మూలమైనటువంటి తత్వం ఆత్మలోకి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే ఇవి సరవుతాయి. ఆ శక్తి అమ్మవారు మనకి ఇస్తుంది తప్పనిసరిగా. దానికి ముందు మనకు చిత్తశుద్ధి, జ్ఞానము, వైరాగ్యము, నిష్కల్మష ప్రవృత్తి ఉండాలి. ఏ కోరిక ఉండకూడదు, దేనికి భయపడకూడదు. ఏ క్షణమైనా మృత్యువు సహా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఇంకా ఆశించేది ఏమి ఉండకూడదు. ఇంకా నా కురియాత్ న బిజానీయాత్ సర్వం బ్రహ్మేత్ అనుస్మరణ్ యథాసుఖం తథా తిష్ఠేత్ ఇది వేదాంత నిండి మాక. నా కురియాత్, ఏం ప్రత్యేకించి చేయక్కర్లేదు. చేసిన విజయాలు ఇంకేదైనా చేసే అవకాశం ఉంటే చేస్తాం, లేకపోతే మానేస్తాం, పెద్ద సమస్య కాదు. మనం చేయడం అనేది ప్రజల అవసరం కావాలి, కానీ మన అవసరం కాకూడదు. నా విజానీయ తెలుసుకోవడానికి కూడా ఒక అర్థం ఉంటుంది. పుస్తకాలు చదవడం, పాండిత్యం, అది కూడా ఎక్కడో ఓ చూడ చుక్క పెట్టాలి. ఎంతసేపు దాని అనుభూతికి తెచ్చుకోవడం, అనుభూతికి తెచ్చుకోవడంలో ఉండాలి. ఊరికే చదువుతూ పోతే ఆచరణ ఎప్పుడు చేస్తాం, అనుభూతి ఎప్పుడు? అంటే సర్వం బ్రహ్మేత్య అనుస్మరణ్, వీరి ఎందు ద్వేషము అక్కర్లేదు, వారి ఎందు ప్రేమ అక్కర్లేదు, ఎవరి ఎందు అక్కర్లేదు. మంచి అని, ధర్మం అని, దాని ఎందే మన ప్రేమ. దానికి అనుగుణంగా ఉన్న విషయాన్ని సమర్థిస్తాం. వ్యక్తులను మనం ఎప్పుడూ సమర్థించాం, వ్యక్తులను మనం ఎప్పుడూ వ్యతిరేకించాం. విషయాన్నే సమర్థిస్తాం, విషయాన్నే వ్యతిరేకిస్తాం. అంటే ఆ విషయంలోనే వారిని వ్యతిరేకించాం తప్ప వారిని మనం పూర్తిగా వ్యతిరేకించడం అనే సమస్య. అలాగే ఎవరినైనా సమర్థించడం అనేది ఎప్పుడూ ఉండదు, దేన్నైనా సమర్థించడమే ఉంటుంది. ఆ విషయాన్ని సమర్థించాం అంతే. ఆ విషయాన్ని వారు చేశారు కాబట్టి వారికి నమస్కారం, చేయకపోతే తిరస్కారం.